దేవుని గన్నామును స్తోత్రములు. ప్రియులని మీకు వందనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం వరకు నేను చదువుతూ వివరిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం వరకు. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారి నిట్లు గద్దెంపసాగాను. అయ్యో కొరాజన, అయ్యో బేత్సయిద, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనిపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సిదోను పట్టణంలో వారి గతి ఓరవతగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు ఏ పట్టణాల్లో ఆయన అద్భుతాలు, విస్తారమైన అద్భుతాలు, మహత్కార్యాలు చేశాడో ఆ పట్టణంలో వారు అవి చూసి కూడా మారు మనసు పొందనప్పుడు దేవుడు వారిని ఈ విధంగా గద్దిస్తున్నాడు. ఆ కొరాజన్ అనే ప్రాంతంలో, బేత్సయిద ప్రాంతంలో అనేక అద్భుతాలు ప్రభు చేశాడు. వారితో మాట్లాడుతూ ఆ పట్టణాలను పట్టణాలను గద్దిస్తున్నాడు. పట్టణంలో ఉన్న ప్రజలను ఆయన గద్దిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యో కొరాజన, అయ్యో బేత్సయిద, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనిపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు. అంటే ఇక్కడ తూరు సీదోను అన్య ప్రాంతాలు, ఇక్కడ బేత్సయిద ఇవేమో ఇస్రాయేల్ ప్రాంతాలు. ఈ కొరాజన, బేత్సయిదలో అనేక అద్భుతాలు నేను చేశాను, అయినను మీరు మారు మనసు పొందలేదు. మరి ఇది నేను తూరు సీదోను అన్ని ప్రాంతాల్లో ఈ అద్భుతాలు చేసినట్లయితే ఈ పాటికే వారు మారు మనసు పొందేవాళ్ళు, వారి గోనిపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు అంటున్నాడు. అంటే పాత నిబంధనలో గోనిపట్ట కట్టుకుని బూడిద వేసుకుని ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేసేవాళ్ళు. అందుకని ఆయన అంటున్నాడు, వారు తూరు సీదోను అనే అన్ని ప్రాంతాల్లో ఈ బేత్సయిద కొరాజనులు చేసిన అద్భుతాలు కనుక నేను చేసినట్లయితే వారు ఈ పాటికి అన్ని జనులైన వారు ఈ పాటికి మారు మనసు పొందేవాళ్ళు. కాబట్టి మానవాళికి అందరికి తీర్పు తీర్చేటప్పుడు ఈ బేత్సయిద కొరాజన ప్రజలకు తీర్పు తీర్చేటప్పుడు మీకంటే తూరు సీదోనుల వారి గతి ఓరవదగినవి ఉంటుంది. మీకు అంత కఠినమైన ఇబ్బంది ఉంటుంది, కఠినమైన శిక్ష ఉంటుందని చెబుతున్నాడు. అంతేకాకుండా 23వ వచనంలో, కపెర్నహోమ, ఆకాశం మటుకు హెచ్చింపబడేదేవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదు, నీలో చేయబడిన అద్భుతములు సుధములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. ఇక్కడ కపెర్నహోము గురించి మాట్లాడుతున్నాడు. కపెర్నహోములో కూడా ప్రభు చాలా అద్భుతాలు, మహత్కార్యములు చేశాడు. అయితే కపెర్నహోమ, నువ్వు ఆకాశం మట్టుకు హెచ్చింపడదంటే దాని బిల్డింగులు ఆకాశం అంత ఎత్తేటట్టుగా ఎంత ఎత్తైన శిఖరాలు వారు కట్టుకుంటున్నారు, బిల్డింగులు కట్టుకుంటున్నారు వాళ్ళు. ఆకాశానికి హెచ్చించబడతావా, నువ్వు పాతాళం వరకు దిగిపోతావు అని చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఎంత హెచ్చించుకున్నా ఈ లోకంలో నువ్వు పాతాళం దిగిపోయే పరిస్థితి నీకు ఉంది. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందట్లేదు. విమర్శ దినంన నీగతి కంటే సుధమ గొమరలో నీలో చేసిన అద్భుతాలు గనక కపెర్నహోములో చేసిన అద్భుతాలు సుధమ గొమరలో చేసి ఉంటే వాళ్ళు కాల్చివేయబడకుండా మరి మిగిలి ఉండేవాళ్ళు. లోతు దినాల్లో సుధమ గొమర పట్టణాలు నాశనం చేయబడ్డాయి. అగ్నిగంధకాలు ఆకాశం నుంచి కురిసి ఆ పట్టణాలు నాశనం చేయబడ్డాయి. ఈ కపెర్నహోములో చేసిన అద్భుతాలు గనక సుధమ గొమరలో చేసినట్లయితే వాళ్ళు ఇంకా నిలిచిండేవాళ్ళు కాలిపోయాయి కాదు ఆ పట్టణాలన్నీ. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. విమర్శ దినమందు మీ గతి కంటే సుధమ దేశం వారి గతి ఓరవదగినదే ఉండదని మీతో చెప్పుచున్నాను. ఇది మనకెందుకు అంటే చూడండి, సుధమ గుమార గతి ఓరవదగిన ఉంటుంది కపెర్నహోమ కంటే, కొరాజన కంటే, బేత్సయిద కంటే తూరు సీదోను ఓరదగినదే ఉంటుంది. కపెర్నహోమ కంటే సుధమ గుమారవాళ్ళ గతి ఓరవదగినదే ఉంటుంది. వారు ఇంకా తట్టుకునే శిక్ష ఉంటుంది వాళ్ళకి మీకంటే అని దేవుడు చెప్తున్నాడు. మన జీవితంలో కూడా, మన సంఘంలో కూడా దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎన్ని అద్భుతాలు చేశాడో, సంఘాలు ఎన్ని అద్భుతాలు చేశాడో మనం చూసి కూడా సరైన రీతిలో మారు మనసు పొందకపోతే, సరైన రీతిలో దేవుని వెంబడించకపోతే, సరైన రీతిలో దేవునికి లోబడకపోతే దేవుడు మనగతి కూడా మరి సుధమ గుమార గతి వలె మనగతి కూడా దానికంటే మరి కఠినంగా మన గతి కూడా ఉంటుందని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. వారు అద్భుతాలు చూశారు, వారు లోపడలేకపోతే దేవుడు దాన్ని ఆ విధంగా మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. మరి మనం కూడా మన జీవితంలో అనేక అద్భుతాలు దేవుని నుంచి పొందుకుని, అనేక ఆశీర్వచనాలు దేవుని నుంచి పొందుకుని, అనేక మేళ్ళ ఉపకారాలు దేవుని నుంచి పొందుకుని, మనం దేవుని యొద్దకు చిన్న మేళ్ళు పొందుకుని మనం కూడా మారు మనసు పొందకుండా సరైన రీతిలో దేవుడు కోరుకున్న రీతిలో మనం అభివృద్ధి పొందకుండా, ఆత్మ సంబంధంగా వరద లేకుండా, ఆత్మ సంబంధమైన విషయాలు ఆసక్తి లేకుండా మన ఇష్టానుసారంగా మనం ఉన్నట్లయితే మన గతి కూడా సుధమ గుమార గతి కంటే
వరదగింది, వాళ్ళ గతే వరదగింది అంటుంది మన గతి కంటే. కాబట్టి దేవుని బిడ్డలైన వారు వాక్యం చేత హెచ్చరించబడుచుండగా మన గతి ఏంటి, మనం ఎలా ఉన్నాం, దేవుడు చేసిన మేళ్ళు ఏంటి, మనం చేసింది మనం ఏం చేసాం ఆయన కొరకు, మనం ఆయన కొరకు ఏ విధంగా ఉన్నామని మనల్ని మనం పరిశోధించుకుని నేడని దినవండగానే మనం పడిపోకుండా నమ్మకంగా దేవుని ఎదురు ఉండినట్లు సిద్ధ మరి దిగజారినడు కూడా సరి చేసుకుని దేవుని ఎదురు ఎప్పటికప్పుడే సరి చేసుకుని సంతోషంతో ఉండు మరి.